హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటీ ఎట్ హోమ్. హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసే ఈ మిరాకిల్ హెయిర్ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చిన్నతనంలోనే తెల్ల జుట్టు రావడాన్ని కంట్రోల్ చేసి, జుట్టు రాలడాన్ని అరికట్టి, హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసే గుంటగలగరాకు పొడిని అంటే భృంగరాజ్ ఆకుల పొడిని, నల్లటి నిగనగలాడే మెత్తటి కురులను అందించే మందార పూల రెక్కల పొడిని, కురులకు మృదుత్వాన్నిచ్చి డాండ్రఫ్ లాంటి సమస్యలను దూరం చేసే మెంతి పొడిని, జుట్టు రఫ్నెస్ని కంట్రోల్ చేసి సాఫ్ట్ అండ్ సిల్కీ హెయిర్ని అందించే పెరుగును ఉపయోగించి ఈ మిరకల్ హెయిర్ గ్రోత్ ప్యాక్ని తయారు చేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ గుంటగలగరాకు, మందార పూలు ఉంటే డైరెక్ట్గా వాటినే యూస్ చేయొచ్చు. ఈ ప్యాక్లో నేను భృంగరాజ్ పొడిని వేరే రెండు పొడుల కంటే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. మరీ థిక్గా ఉందనుకుంటే ఈ ప్యాక్లో కొంచెం ప్లెయిన్ వాటర్ లేదా గ్రీన్ టీని కూడా కలపచ్చు. మరీ రఫ్ హెయిర్ ఉన్నవాళ్ళు విటమిన్ ఈ క్యాప్సిల్ని కూడా ఇందులో యాడ్ చేయండి. ఈ ప్యాక్ పొడిబారిన జుట్టుని సాఫ్ట్గా చేస్తుంది, పదే పదే చిక్కులు పడే జుట్టుని కూడా సిల్కీగా తయారు చేస్తుంది, మెత్తగా నిగనిగలాడే హెయిర్ని అందిస్తుంది, జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తుంది, జుట్టు పెరగడంలో తోడ్పడుతుంది. ఈ ప్యాక్ని అప్లై చేసే ముందు జుట్టుని చిక్కులు లేకుండా దువ్వాలి. కుదుళ్ల నుండి చివళ్ళ వరకు చిన్న చిన్న పాయలు తీస్తూ ఈ ప్యాక్ని అప్లై చేయాలి. దీన్ని ఫ్రెష్ హెయిర్ మీద లేదా ఆయిల్డ్ హెయిర్ మీద కూడా అప్లై చేయొచ్చు. మరీ డ్రై హెయిర్ ఉన్నవాళ్ళు ఏదైనా ఆయిల్ని ప్యాక్లో కలిపి లేదా ముందుగా తలకి ఆయిల్ పెట్టుకుని ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి సింపుల్ బ్యూటీ టిప్స్ని అందించే ఈ బ్యూటీ ఎట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కింద కనపడే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్స్క్రిప్షన్ కంప్లీట్లీ ఫ్రీ. కనీసం 45 నిమిషాల నుంచి గంట సేపు వరకు ఈ ప్యాక్ని అట్టుపెట్టుకున్నాక గోరువెచ్చటి నీళ్లతో ప్యాక్ని కడిగేశాక ఏదైనా మైల్డ్ షాంపూతో వాష్ చేయాలి. వారానికి ఒకసారి ఈ ప్యాక్ని ఉపయోగిస్తూ మంచి ఆహారం, కొంత వ్యాయామంతో హెల్దీ హెయిర్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఈ రెమెడీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు బ్యూటీ ఎట్ హోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.